फ्रेंड्स अंदर की नमस्ते अंडी, दिस इज पवन जॉब्स अड्डा इन तेलुगु। एसएससी जीडी कांस्टेबल को संबंधी फाइनल आंसर की मन की रोज रिलीज जरिए दाने गुरी ईवनिंग अपडेट इच्छा। सो एमेंटे चाल मंदिर चकेक प्रेजेंट चाल मंदिर मन कामेंट को कामेंट्स कैसे अलगना क्वेश्चन के प्रेजेंट वीडियो रिप्लाई इस्ता। सो अंदर की उठाने मेजर डाउट्स वाटे ना दा तो ఈ అనాలసిస్ కు సంబంధించినటువంటి ఇంకొన్ని సమాచారం కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము। సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి। సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఒకటి అంటున్నారు, బ్రో నాకు మార్క్స్ 22 వచ్చాయి, 25 వచ్చాయి, 24 వచ్చాయి, మేజర్ గా చూసుకుంటే నాకు 22-30 బిలో మార్క్స్ కనిపిస్తున్నాయి। ఆల్మోస్ట్ ఈ కామెంట్స్ లలో 80% మొత్తం 20 నుంచి 30 బిలో మార్క్స్ మాత్రమే ఉన్నాయి। ఓకేనా, నేను కట్ ఆఫ్ వీడియో అయితే చేశాను, ఒకటి నిన్న వీడియో అయితే పోస్ట్ అయితే చేశాను, అందులో చెప్పాను ఎవరికి ఎంత కట్ ఆఫ్ పెట్టారు ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను। సో మనకు బోర్డు చెప్పింది ఏంటంటే 20% అని, 25% అని, 30% అని చెప్పేసి మనకు బోర్డు అయితే చెప్పింది। ఎవరైతే ఈ మార్క్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు। చెప్పిన 2 డేస్కి మనకు ఫిజికల్ లిస్ట్ అయితే కూడా వచ్చేసింది, అంటే ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళు ఫిజికల్ టెస్ట్కి అయితే పోతారు। అదైపోయిన తర్వాత నేను ఆ వీడియోలో చెప్పాను మీకు 28 డేట్ నాడు మనకు ఫైనల్ ఆన్సర్కి వస్తుంది, 31 డేట్ నాడు మీ యొక్క లాగిన్ ఐడిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీకు రా మార్క్స్ ఎన్ని ఉంటాయి, అదేవిధంగా మీకు నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా నెగిటివ్ మార్క్ పోను మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఫైనల్ స్కోర్ ఎంత అని చెప్పేసి మీ మార్కులు మీరు చూసుకోనికైతే ఉంటుంది। అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏమున్నాయి, 30 బిలో, 25 బిలో అని ఉన్నాయి। సో నేను చేసినటువంటి కట్ ఆఫ్ వీడియో ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ మార్కులకు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీకి 30 మార్కులు కట్ ఆఫ్ పెట్టాడు అనుకుందాం, ఈ 30 మార్కుల కట్ ఆఫ్ ఉంటే ఎవరికైతే ఈ 30 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా, 30 మార్కులు వచ్చినా కంపల్సరీ మీ పేరు లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది, ఆ 30 మార్కుల కంటే తక్కువ ఉంటే కనుక మీ పేరు లిస్ట్లో అయితే ఉండదు। సో ఇది వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయము, నేను చెప్పినటువంటి కట్ ఆఫ్ వీడియో చూడండి, మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి చూడండి ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తే ఇక్కడ టెస్ట్కి పిలుస్తున్నారని చెప్పి చెప్పాను కదా, దాని గురించి నేను క్లియర్గా వీడియోలో చెప్పాను, ఒకసారి వీడియో చూడండి। సో నేను చెప్పినటువంటి కట్ ఆఫ్ మార్కుల కంటే మీకు ఎక్కువ మార్కులు ఉన్నట్టయితే కంపల్సరీ మీ పేరు లిస్టులో ఉంటుంది, ఒకవేళ మీకు ఎక్కువ మార్కులు ఉండి కూడా మీకు లిస్టులో లేకపోతే కనుక మనం కంపల్సరీ ఏదో ఒకటి చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది, అంటే బోర్డుని మనం నిలదీసే అధికారం కూడా మనకు ఉంటుంది। సో ఎందుకోసం అంటే వాళ్ళు చెప్పిన విధంగానే మనకు స్కోర్ ఉన్నా కూడా మనకు ఫిజికల్ టెస్ట్కు పిలవకపోతే మనం ఎందుకు ఊకుంటాం, సో అట్లా ఉండదు కదా, సో కంపల్సరీ ఒకరికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాల్సిందే। సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి। నేను మరొక విషయం చెప్పేది ఏంటి అంటే 31 డేట్ నాడు మీ యొక్క లాగిన్ ఐడిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పేసి మీకు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది। సో 31 డేట్ వరకు అయితే ఓపిక పట్టండి, 31 డేట్ నాడు చూసుకోండి ఒకసారి మీకు ఎంత స్కోర్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకోండి, అదిగా మీకు ఫైనలైజ్డ్ స్కోర్ అండి, అది రిజల్ట్ అన్నమాట, ఇక మీకు ఫైనలైజ్డ్ రిజల్ట్ వచ్చేసి అదే రోజు అయితే ఉంటుంది, అప్పుడు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, రా మార్క్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరు కంప్లీట్గా రోజు చూసుకున్నారంటే మీకు పూర్తి డౌట్స్ అన్నీ మీకు అప్పుడు క్లియర్ అయితే అయిపోతాయి। మరి బోర్డు ఏమన్నా దాని తర్వాత ఏదైనా రివిజన్ నోటీస్ రిలీజ్ చేస్తుందా లేకపోతే లిస్ట్ 2 అని చెప్పేసి ఏమైనా ప్రిఫర్ చేస్తుందా అని చెప్పేసి మనం 31 డేట్ తర్వాత దాని గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం। ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఎవరైతే చూసుకోలేరు ఫైనల్ ఆన్సర్కి మార్కులు, ఇంకెవరైతే చూసుకోలేరు ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి, నేను ఇదివరకు చేసిన వీడియో ఉంది కదా, మీరు ఆ వీడియో చూసారంటే మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి మీకు కంప్లీట్ తెలుస్తుంది, దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్స్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ అయితే చేశాను, మీరు ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం చేయండి। అయితే మరొక విషయం ఏంటి అంటే ఎవరైతే ఆన్సర్కి చూసుకున్నారో ఇందులో నాకు మేజర్గా కొంతమంది కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు, బ్రో నేను ఫస్ట్ వచ్చినటువంటి కీ చూసుకున్నప్పుడు నాకు 18 మార్క్స్ వచ్చాయి, ప్రజెంట్ వచ్చినటువంటి కీ పేపర్ చూసుకుంటే నాకు ఇప్పుడు 20 మార్క్స్ అయితే వస్తున్నాయంటే నాకు 2 మార్క్స్ అయితే పెరిగాయి। ఇంకొంతమంది ఏమంటున్నారు నేను ఫస్ట్ చూసుకున్నటువంటి కీ పేపర్లో చూసుకుంటే నాకు 27 మార్క్స్ వచ్చాయి, ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు 23-24 ఆ రేంజ్లో మార్క్స్ అయితే ఉన్నాయి బ్రో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అన్నారు, అంటే కొంతమందికి ప్లస్ అయ్యాయి కొంతమందికి మైనస్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు। సో నేను చెప్పాను కదా మనకు ప్రిలిమినరీ ఆన్సర్కి ఫైనల్ ఆన్సర్కి ఖచ్చితంగా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది మీరు ఇప్పుడు చూసుకున్నారు మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది। సో ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి, మనకు 31 డేట్ తర్వాత మనం దీని గురించి ఇంకా క్లియర్గా అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం। సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అదేవిధంగా ఎవరైనా ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి మీ ఫ్రెండ్స్ అప్లై చేసినట్టయితే కంపల్సరీ వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే చేయండి, ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకోండి, కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ది బెస్ట్, జై భారత్।